పాడి పంటలతో ధనధాన్యాలతో ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా వెరసిల్లే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒక్కసారి తట్టి చూస్తే ఎంత ఘనమైనదో అర్థమవుతుంది. ఈ ప్రాంతాన్ని ఎంతోమంది అద్దండులు పరిపాలించి తమ ప్రభావాన్ని చాటుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగుగడ్డ పౌరుషానికి దర్పానికి నిలబెత్తు చిహ్నం. పులిబిడ్డ వీరనారి రాణి రుద్రమ్మ యుద్ధభూమిలో పోరాల పటము పల్నాటి పౌరుషం ఇలా చెబుతూ పోతే ఎన్నో మరెన్నో. క్రీస్తుపూర్వం నుండే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు విరసిల్లాయని చరిత్ర చెబుతుంది. పూర్వం ఆధారాలు ప్రకారం ఆంధ్రులు క్రీస్తుపూర్వం 7వ శతాబ్ది కాలంలో వింధ్య పర్వత దక్షిణ భాగానికి వెళ్ళి ద్రవిడలతో కలిసిన ఆర్యలు అని చెబుతున్నాయి. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో భట్టిప్రోలు అప్పటి ప్రతిపాలపురంను రాజధానిగా చేసుకుని కుబేరిక రాజు పాలించాడని ఆధారాలు లభ్యమయ్యాయి. క్రీస్తుపూర్వం 232లో అశోకుడు మరణాంతరం ఆంధ్రులు ప్రభావం మొదలైంది. అప్పుడు నుంచే మన చరిత్ర మొదలైందని చరిత్రకారుల అభిప్రాయం. వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆంధ్ర శబ్దం మనకు కనిపిస్తుంది. ఆంధ్ర అనే పదం క్రీస్తుపూర్వం 600లలో మొదటిసారిగా జాతి పరంగా ఇతిరియా బ్రాహ్మణలో ఉపయోగించారు. ఈ ప్రాంతాన్ని ఎంతోమంది రాజులు చక్రవర్తులు సంస్థానాలు వారు పరిపాలించారు. ఆంధ్రదేశ చరిత్రను ముఖ్యంగా 2గా విభజించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దాలకు ముందు ఉన్న కాలాన్ని చరిత్రపూర్వ యుగము అని, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం తర్వాత వచ్చే కాలాన్ని చారిత్రక యుగం అని పిలుస్తారు. చరిత్రపూర్వ యుగానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మనకు లభించడం లేదు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం దగ్గర నుండి ఉన్న కాలమైన చారిత్రక యుగాన్ని మరలా 3గా విభజించారు మన చరిత్రకారులు. అవి 1 పూర్వయుగము, 2 మధ్యయుగము, 3 ఆధునిక యుగము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి.